మన కాలేజ్ ఈ సంవత్సరం నుంచి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డు ప్రదానం చేస్తుంది. ఈ ప్రథమ అవార్డును చిరంజీవి శివకు అందజేయటం కాలేజ్ యాజమాన్యం గర్వంగా ఫీల్ అవుతుంది. శివను ఈ అవార్డు తీసుకోవడానికి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు కాలేజ్ యాజమాన్యం శివను సత్కరించి బిరుదు ప్రదానం చేస్తారు. కంగ్రాట్స్ శివ. శివను తన స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ బిరుదు నాకు. రేయ్, ఇంత పెద్ద బిరుదు తీసుకున్నావే, స్టేజ్ మీద కూర్చున్న పెద్దలెవరికి నమస్కారం కూడా చెప్పవా? మైక్ పట్టుకోగానే బిరుదు నేను అంటూ. వేదికను అలంకరించిన పెద్దలకి, కలెక్టర్ గారికి, కాలేజ్ ప్రిన్సిపల్ గారికి నా ధన్యవాదాలు. ఈ బిరుదు నాకు రావడం. ఎరా, ఈ బిరుదు నీ ఒక్కడి వల్లే వచ్చిందా? సపోర్ట్ చేసిన వాళ్ళెవరికి థ్యాంక్స్ కూడా చెప్పవా? ఈ బిరుదు రావడానికి కారకులైన ప్రొఫెసర్స్, స్టాఫ్, స్నేహితులు, మిగతా వారందరికీ నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ఈ బిరుదు. ఆ మాట్లాడే పద్ధతి ఏంట్రా? ఇంత పెద్ద బిరుదు తీసుకుంటున్నావు, నిన్ను చూసి 10 మంది ఇన్స్పైర్ అవ్వాలరా? నేను ఈ బిరుదు తీసుకోవడానికి చాలా బాధపడుతున్నానండి. నాకు ఈ బిరుదు వద్దండి, నేను తిరిగి చేస్తున్నాను. తొమ్మిది గంటలకు ఇంటర్వ్యూ అని చెప్పావు, ఇప్పుడు 10 అవుతుంది. 10 అయిపోయిందా? నువ్వే కదా 9 లేపుతా అన్నావు, ఇప్పుడు 10 వచ్చి లేపుతున్నా. 8 గంటల నుంచి లేపుతూనే ఉన్నాను, నువ్వు లేవకపోతే నన్ను చేయమంటావు? ఏమా, కాల్లో కూడా నాన్న వదిలిపెట్టట్లేదు, నిజ జీవితంలో నువ్వు వదిలిపెట్టట్లేదు. ఎలాగైతే ఇంకా బిరుదులు వచ్చినట్టే. కాలేజ్ ఉన్నప్పుడేమో రాత్రుల్లో నిద్రపోవు, ఇప్పుడు సెలవులు ఇచ్చాక అదే పనిగా పెట్టుకున్నావు, నేనేం చేయను? ఓహో, ఏంటి నాన్నగారు ఇంట్లో లేరా? లేదు, పాత్రలన్నీ డాన్స్ ఆడుతున్నాయి కదా అందుకని. రే, ఇప్పుడే ఆయన కచేరీ చేసి బయటకు వెళ్లారు, నువ్వు కొత్త రంగం మొదలెట్టుకో. ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళిపోయారు? 10th స్టూడెంట్స్ కి ఏదో స్పెషల్ క్లాస్ ఉందంట, అందుకని వెళ్లారు. ఇన్ని సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్న నువ్వే ఆయన్ని మెప్పించలేకపోయావు. పాపం పిల్లలు, వాళ్ళ పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నాను.